ఏస్తు క్రీస్తు పరిశుధనంలో మీ అందరికీ నవందనములు ఈరోజు మనము ఆయుధ పూజ ఎందుకు చేస్తారు ఇది చేయడం వలన మనిషికి మేలు కలుగుతుందా కీడు కలుగుతుందా దీనివలన మనకు వచ్చే లాభం ఏమిటి మనము తెలుసుకుందాం అసలు ఆయుధ పూజ చేయవచ్చునా చేయకూడదా అయితే ఈ పూజ అనేది పెద్దల ఆచారాల చొప్పున అంటే పారంపర్య ఆచారాల చొప్పున అంటే మా తల్లిదండ్రులు చేస్తున్నారు మేము చేస్తున్నాము మేము చేస్తున్నాం కాబట్టి మా పిల్లలు చేస్తారు వాళ్ళ పిల్లలు చేస్తారు ఇలా తరతరం నుంచి వస్తున్నది ఆయుధ పూజ మరి వీటిని ఎందుకు చేస్తున్నారో ఎవరైనా తెలుసుకున్నారా కనీసము తెలుసుకోవడానికి ఆలోచన చేసినారా మరి సహో మరియు సహోదరుడా మీరు చేసినారో చేయలేదో నాకు తెలియదు కానీ నేను మాత్రము మీకు దీని గురించి క్షుణ్ణంగా వివరిస్తాను వీలైతే వీడియో పూర్తిగా చివరి వరకు చూడవాలని ప్రేమతో కోరుకుంటున్నాను అయితే ముందుగా ఆయుధములను ఎవరు సృష్టించినారు మనిషి సృష్టించినాడా దేవుడు సృష్టించినాడా అయితే సహోదరుడా ఆయుధమును దేవుడు సృష్టించలేదు మనిషే సృష్టించినాడు అది ఏ ఆయుధం కావచ్చు వాహనం కావచ్చు వస్తువు కావచ్చు కత్తి కావచ్చు వృత్తిలో ఉండే ప్రతిదీ నీ ఆయుధము ఆయుధం అంటే నీకు ఉపయోగపడేది అంటే దాని వలన నీకు మేలు జరుగుతుంది అని తెలుసుకున్నప్పుడే నువ్వు దానికి పూజ చేస్తున్నావు దొంగ పూజ చేస్తున్నాడు తన ఆయుధానికంటే తన కత్తి కావచ్చు బ్లేడు కావచ్చు దానికి పూజ చేసుకొని తన వ్యాపారం బాగా జరగాలని కోరుకుంటున్నాడు అంటే దొంగతనములు బాగా జరగాలని పూజ చేస్తున్నాడు ఒక ధనవంతుడు తన ధనము బాగా సమృద్ధి కావాలని పూజ చేస్తున్నాడు ధనమునకు పూజ చేస్తున్నాడు ఇలా ఎవరి వృత్తిలో వారు వారి వృత్తిని బట్టి వారు పూజ చేసుకుంటూ ఉన్నారు అయితే ఈ పూజ ఎందుకు చేస్తారనేది మనము వివరించుకుందాం ఈ ఆయుధములు మనం పుట్టిన తర్వాత వచ్చినవా మనకు ముందుగా ఉన్నవా లేకపోతే మనం తయారు చేసుకున్నావా అనేది మనం ఆలోచించాలా మనిషి ఏదైతే చేస్తాడో దానికి ప్రతిఫలము పొందుకుంటాడు సపోజ్ ఫార్ ఎగ్జాంపుల్ నువ్వు మామిడి విత్తనం వేసినావంటే మామిడి పంట ఖచ్చితంగా కోస్తాం పోని చింతపండు విత్తనం వేసినావంటే చింతపండు విత్తనం చింతపండు కోస్తాం మరి జామ పండు విత్తనం వేస్తే చామపండు పండు ఫలము కోస్తాం అయితే నువ్వు దేనికైతే పూజ చేస్తావో ఆ ఫలం పొందుకోవాలి అనుకుంటావు అయితే మనము ఏదైతే పూజ చేస్తామో ఆ పూజే మనుషులను పట్టుకుంటుంది మనము ఒక వాహనానికి పూజ చేసేటప్పుడు ఆ వాహనంలో మనము క్షేమంగా తిరగాలని పూజ చేస్తున్నాం అయితే ఈ పూజ చేసి అదే వాహనంలో తిరుగు ప్రయాణంలో మార్గ మధ్యలో మరణిస్తున్నారు మరి నీ పూజ నిన్ను రక్షించాలి కదా మరి ఎందుకు కబలించింది ఆలోచన చేయాల ఒక కత్తిని పూజిస్తే ఆ కత్తి ఆ కత్తితోటే కోసుకొని చనిపోతున్నారు ఒక వ్యాపార వస్తువును పూజి పూజించి ఆ వ్యాపారంలో డెవలప్ కాగా అందులోనే మరణిస్తున్నారు ఒక బంగారంను పూజించి ఆ పూజించిన బంగారంను మెడలో వేసుకొని బయటికి వెళ్ళి అదే బంగారు కోసం దొంగతనం జరిగి హత్య చేయబడ్డారు మరి ఆ ఆ బంగారమును పూజించినప్పుడు అది ఎందుకు కబలించి అనేది మనము అవగాహన చేసుకోవాలా ఒక డబ్బును పూజించి ఆ డబ్బు కోసం నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఆ డబ్బు కోసము దొంగతనం జరిగి ఆ డబ్బు కోసము హత్య జరిగి ఆ డబ్బు దోషకరబడుతుంది మరి నీవు పూజించినది నిన్ను రక్షించాల కానీ నిన్నెందుకు కబలించింది అనేది మనము జ్ఞాపకము చేసుకోవాలా ఇలా వస్తువులను పూజించి బంగారమును పూజించి వాహనములను పూజించి ఎవరు వారు మేలు జరుగుతుంది అనుకుంటున్నారే కానీ ఏదైతే జరగకూడదని మనిషి కోరుకుంటున్నాడో అదే వారికి తిరిగి ప్రాప్తిస్తుంది ఎందుకు ఎందుకంటే మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే పంటను కోస్తాడు ఏదైతే జరగకూడదని కోరుకుంటున్నాడో అదే జరుగుతుంది మరి ఎందుకు ఈ వాహనములకు ఈ ఆయుధములకు వీటికి దాహం అనేది ఉంటుంది అంటే కోరిక అనేది ఉంటుంది ఇవి దుష్ట శక్తులు ఈ ఈ ధనం అనేది ఒక దుష్ట శక్తి బంగారం అనేది ఒక దుష్ట శక్తి డబ్బు అనేది ఒక దుష్ట శక్తి ఒక ఆయుధం అనేది దుష్ట శక్తి ఒక వాహనం అనేది దుష్టశక్తి ఈ దుష్ట శక్తులు మనుషుల ప్రాణాలను బలి కోరాలని చూస్తుంటాయి మనుషుల ప్రాణాలను కబలించాలని చూస్తున్నాయి ఇవి పూజించిన వారినే కబలించాలని కోరుకుంటున్నాయి ఎందుకు ఆ విధంగా చేస్తున్నాయి ఏ మంత్రగాడైనా కానీ ఏ తంత్రగాడైనా కానీ ఆయుధములకు పూజ చేయడు ఎందుకు ఎందుకంటే వాటి గురించి వారికి తెలుసు కాబట్టి ఏ అంత్రమేసేవాడు ఆయుధములకు పూజ చేయడు ఒక మంత్రగాడు మంచి విద్యలు నేర్చిన వారు ఈ ఆయుధములకు పూజ చేయరు ఎందుకంటే వాటి శక్తి వాటికి తెలుసు కాబట్టి వారు దేనికైతే పూజ చేయిస్తే వారికి ఫలము వారికి తెలుసు కాబట్టి దానికి వారు పూజ చేస్తారు ఈ ఆయుధములకు బంగారములకు వస్తువులకు వీళ్ళు పూజ చేయరు ఎందుకంటే అవి ఎక్కడుందో అవి ఏం చేస్తాయో అవి ఏ అవి మనుషులను బలి కోరుతాయా కనికరం కోరుతాయి అనేది వారికి తెలుసు కాబట్టి వారు వీటిని పూజించరు మరి మనుషులు మాత్రమే ఎందుకు పూజిస్తున్నారు అంటే వీరు భయపడుతున్నారన్నమాట వీరి భయమే వారిని ఈ భయమే వారిని ఆ ఆ పాపపు భక్తిలోనికి నెట్టివేస్తుంది మనలను రక్షిస్తున్నాయి అనేటివి మననే భక్షిస్తున్నప్పుడు ఎందుకు పూజ చేయాలి అయితే సహోదరుడా మనను రక్షించేవాడికి పూజ చేయాల మనను రక్షించేవాడు మనము చేసిన వాటిలో నివసిస్తాడా నివసించడు సహోదరుడా మనము చేసినవి ఒక కత్తి మనం చేసిందే ఒక వ్యాపారము మనం చేసిందే ఒక బంగారము మనం చేసిందే ఒక ఇనుము మనం చేసిందే ఒక వస్తువు మనం చేసిందే ఒక వాహనము మనం మనం చేసిందే మరి మనము చేసిన వాటి మనము చేసినవి మన మనలను రక్షించలేవు మనను సృష్టించిన వాడు మనను రక్షించటకు సమర్థుడు మనిషి చేసుకున్నవే మనిషిని రక్షిస్తే మరి దేవుణ్ణి పూజించాల్సిన అవసరం మనిషిలకు లేదు ఎందుకంటే సహోదరుడా మనుషులు చేసినవి మనుషులను ఎన్నడూ రక్షించలేవు ఎన్నడూ కాపాడను లేవు లోకంలో దేవుణ్ణి ఎరగని ప్రజలు వేటికైతే భయపడతారో అవే వారి మీదికి ప్రాప్తించుచున్నాయి దేవుడు ఎవరు ఆకాశం అందున్నాడు మనము భూమి మీద ఉన్నాము అయితే దేవుడు ఏమంటున్నాడు లోకంలో జనులు భయపడుతురు మీరు వాటికి భయపడకుడి మీరు నా పోలిక నా పిల్లలు నేను నా రూపంలో మిమ్మల్ని రూపించుకున్నాడు కాబట్టి దేవుడు మన రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు ఏమంటే మీరు భయపడకూడి లోకంలో ఏ శక్తులకు మీరు భయపడకూడి నిన్ను సృష్టించిన వాణిని నీవు పూజింపవలేను దేవుడు ఏం చెప్తున్నాడు సమస్తమును మన పాదముల కొంద పెట్టి ఉన్నాడు ఇనుము మన పాదముల కిందనే బంగారము మన పాదముల కిందనే మన డబ్బు మన పాదముల కిందనే మన సమస్తము దేవుడు భూమి కింద పెట్టినప్పుడు ఆ భూమిలోంచి తీసి నరుడు దానిని నెత్తి మీద పెట్టుకుంటున్నాడు మరి దేవుడు మనిషిని సమస్తమును మనిషి పాదముల కింద బానిసలుగా చేసినాడు మనిషి వాటిని భూమిలో నుంచి త్రవ్వి తల మీద పెట్టుకుంటున్నాడు మరి తల మీద పెట్టుకొని వాటిని పూజిస్తున్నాడు మరి ఇవి మనలను రక్షిస్తున్నాయా కబలిస్తున్నాయో మనము ఆలోచన చేయాలి దేవుడు ఏమంటున్నాడు ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు కట్టను ఉద్దేశించి ఏ ఇల్లు ఏ పాడేది మనిషి చేయి అస్తకృస్తంలో దేవుడు ఎన్నడూ నివసించడు అయితే నీ ప్రాణమును నీ దేహమును నీ సమస్తమును నిన్ను రక్షించగలిగేవాడు దేవుడు కాబట్టి ఆయననే మనము పూజించాలా ఆయనే నజరుడైన యేసు క్రీస్తు ఆయనే సమస్తమును నిర్మించిన వాడు సమస్తమును చేసిన వాడు మనిషిలో ప్రాణాత్మ దేహంలో నిర్మించిన వాడు ఆయనే కాబట్టి ఆయనను మాత్రమే పూజించాలా ఆయననే మనల్ని రక్షించుటకు సమర్థుడు మనిషి చేసుకున్నది ఏదైనా కానీ మనిషిని రక్షించలేదు మనిషిని చేసిన వాడే మనలను రక్షిస్తాడని మనము నమ్మాల మనిషి చేసిన వాడు మనిషిలో ప్రాణాత్మ దేహంలను ఊదినవాడు ఆయనే నిజమైన దేవుడు మనిషి ఏది చేసినా అది మనిషి చేతులతో చేసినది మనిషిని ఎన్నడూ రక్షించలేని గ్రహించి మనిషిని చేసిన వాడే సమస్తమును రక్షిస్తాడని నీవు గ్రహించి ఆయన ఎందు భయభక్తులు కలిగి నిండు నూరేళ్ళు ఈ భూలోకంలో వేటికి భయపడకుండా జీవించాలని ఏసే పరిశుద్ధ రామంలో మిమ్మల్ని ప్రేమతో వేడుకుంటున్నాను ఆమెని దేవుడు మిమ్మల్ని గాక ఆమెని